నా పేరు బాబు అన్న ముత్యాల బాబు నేను ఆటో డ్రైవర్ నేను గత 12 ఏళ్ళ సన్న అర్తున్నా రోజు 500 600 వస్తాయి ఏం లేదన్న భూమి జాగం ఏం లేదు ఏం లేదు అవతి వస్తున్నాయి మా కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది కేసర్ వల్లని ఇల్లు వచ్చిందండి నేను కూడా కేసర్ వల్ల ఒక లబ్ధి పొందిన డబుల్ బెడ్రూమ్ వల్ల నాకే టిఆర్ఎస్ వల్ల ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే వచ్చింది మా తమ్మునికి నాకు రాలేదు మా తమ్మునికి వచ్చింది మా ఇంట్లో ఒకరికి వచ్చినట్టే కదా నాకు రాకుండా మా తమ్మునికి వచ్చింది ఎవరికో ఒకరికి వచ్చింది వచ్చింది పర్లేదు బాగానే ఉంది లేదు లేదు బాగానే ఉన్నాయి లేదు గట్టినే కట్టారు మంచిగా ఉన్నాయి బాగానే ఉన్నాయి పర్లేదన్న పర్లేదు బాగానే ఉంది ఏ ప్రభుత్వం కూడా ఇంత నీట్గా చేయలేదు ఇంత నీట్గా చేయలేదు ఎందుకంటే ఏ కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఏ బీజేపీ వేరే ప్రభుత్వాలు ఏదైనా ఇప్పుడు టీఆర్ఎస్ చేసినన్ని పథకాలు మాత్రము ఏ ప్రభుత్వం చేయలేదు అందుకే కొన్ని కొన్ని అయితే సేఫ్ అనిపిస్తుంది మాకైతే ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్ల ఉన్నోళ్ళు పెళ్లి చేయని పరిస్థితిలో ఉన్నారు కొందరికి 16,000 వస్తున్నాయి వాళ్ళకి అదొక సేఫ్ ఇంకోటి రైతు బీమాని ఒకటి ఇస్తున్నాడు అదొక సేపు రైతు బంధు ఇవన్నీ ఇస్తున్నారు ఇచ్చి కూడా తీసుకుంటా కూడా వాళ్ళు వేరే మాట్లాడడం అది తప్పది తప్పు అది ఎందుకంటే నేను నాకు తెలిసే నాకు లేకున్నా కూడా ఉన్నోడు కూడా తీసుకుంటున్నాను కాబట్టి నాకు ఏం భూమి జాగలేదు లేకున్నా కూడా తీసుకున్న వాళ్ళు కూడా అదే మాట్లాడుతూ తీసుకున్న కూడా అదే మాట్లాడదు కానీ తీసుకొని మనకు ఉల్టా మాట్లాడద్దు ఎప్పుడైనా కరెక్ట్ మాట్లాడాలి అది అర్థం చెప్తున్నా రైట్ అది అంతే ఎందుకంటే నాకు నేను కేసీఆర్ వల్ల ఒక లబ్ధి పొందిన మాకు ఇల్లు వచ్చింది కాబట్టి చాలా సంతోషం అనుకున్నా నేను ఈసారి కూడా కేసీఆర్కే ఓటేస్తా రైట్ అంత నాకేంటంటే నాకు మంచి అనిపించింది నాకు మళ్ళీ నెక్స్ట్ సార్ కూడా ఆయనకి ఇద్దామని అనుకుంటున్నాను నర్సే ఎక్కువగా నర్సే గుడ్డలు కాడ పడతా వస్తాయి వస్తాయి ఆడే ఇస్తారు 2016 మంచిగానే ఉన్నది ఇక అందరితో ఒక ఉంటేనే బాగుంటుంది మంచిగానే ఉంది మంచిగా అనిపిస్తుంది నీకు అరే అందరికీ సౌలభ్యం చెప్తుంది కొందరికి ఏ కొందరు కాలేదు కానీ కొంచెం కొందరికే చేస్తుంది సౌలభ్యం కొద్దికి ఇల్లు కట్టించాడు మనకి ఇల్లు ఏమి లేవు పథకం ఇస్తున్నాడు ఏ పథకం రైతు బంధు పడబట్టి ఇంకేమి ఉండగాడికి ఉన్నది ఇక బాగా అంటే చేయడానికి ఏం చెప్పాలి కాంగ్రెస్ వాళ్ళు 4,000 ఇస్తారు పెన్షన్ అవుతుంది మరి వాళ్ళు ఇస్తారు ఏ అని మాట గద్దెక్కినాక గద్దెక్కినాక ఆ గుంటే అటు అటు ఇటు అంటే ఆ అసలైన నాయకుడు ఎవరు లేడు ఎవరు లేడు అంత పార్క నాది నాది గది వాళ్ళ నాది గది వాళ్ళే గంచే అసలైన నాయకుడు ఎవరు లేడు బీజేపీ ఏమో ఆలు కూడా కట్టి కాడెక్కడ ఇంకా రాజీనామా పెట్టా బాడగా చేయండి వస్తాడు వస్తాడు ఆయనే వస్తాడు మనం కాదనే వస్తాడు రమేష్ అంటే ఇక్కడ గోదాంలో పనిచేస్తా సాధువెల్లి సాధువెల్లి అయితే ఇక్కడ పనిచేస్తా 15 సంవత్సరాల నెలకు 15,000 వేరే వర్క్ చేసుకుంటే ఇంకా వేరే బయట కూడా ఇది చేసుకుంటా బయట వేరే ఇంకేదైనా ఘటనే ఎరగలే ఏదో ఒకటి దొరికితే మంచిగానే ఉంది నీళ్ళు అయితే బాగానే వస్తున్నాయి అప్పుడు నీళ్ళు ఉండపోయేది కింద రైతు బంధు ఇస్తుండు కేసీఆర్ కిట్ ఇస్తుండు పెన్షన్ ఇస్తుండు ఇప్పుడు మళ్ళీ పెన్షన్ పెంచేయండు ఇంకేముంది హాస్పిటల్లో ఇస్తుండు ఎవరైనా అంతే కాంగ్రెస్లో నువ్వు నేను అని కుమ్ములాటలే ఇంట్లో ఒక్క నాయకుడు సరే ఒకడు మన నాయకుడు మనకు తెలంగాణ తెచ్చిండు కాబట్టి అంత ఇంత ఈయన ఉంటే బాగుంటుంది అవునే మాకైతే కేసీఆరే మరి కాంగ్రెస్ వాళ్ళు పెన్షన్ నెలకు 4,000 వస్తాం మేము అధికారంలోకి వస్తాయని చెప్తున్నారు 4,000 వాళ్ళు ఏం చెల్లి తెచ్చిస్తారా బాకే తెచ్చిస్తారుగా కేసీఆర్ లెక్క కేసీఆర్ ఏం చెల్లి తెచ్చిస్తుండు వాళ్ళు ఏం చెల్లి తెచ్చిస్తారు ఇంకా వాళ్ళ కేసీఆర్ కన్నా ఎక్కువ ఉందా తెలుగు వాళ్ళకు వాళ్ళు వేరే నుంచి దిగొచ్చిర్రా ఏ లేదన్న కేసీఆర్ చాలా చేసిండు వాస్తవానికి ఎండాకాలంలో నీళ్ళు లేకుండే మాకు అప్పుడు కొద్ది రోజుల కింద నీళ్ళు గీళ్ళు మిషన్ భగీరథ ద్వారా బాగానే వచ్చినాయి బాగానే వచ్చినాయి అన్న సరే అన్ని కొద్ది దిక్కులా జరగకపోవచ్చు కానీ 90% అయితే కేసీఆర్ ఏనాయమ్మా ఇప్పుడు ఇప్పుడు కొంతమంది వికలాంగులకు వితంతువులు
కుందర అత్త మామలూరు వాళ్ళు ఇయ్యనోళ్ళకి కూడా 2000 గోళీలు తెచ్చుకొని ఏదో ఎల్ల తీసుకుంటారు గోళీలు తెచ్చుకుంటారు జీవితాంతం ఇదే బతకాలనా మా ఇంట్లో ఒక కుటుంబంలో ఎవరికో ఒకరికి మంచి ఉపాధి కల్పిస్తే మా తల్లిదండ్రులకు మే అంటే వాళ్ళే పెట్టుకుంటారు కదా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆరోపిస్తారు ఎన్ని రోజులు ఈ పెన్షన్ కేసీఆర్ కానీ ప్రభుత్వం మీద కానీ ఎన్ని రోజులు ఆధారపడాలని చెప్పి అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏమి సరే ఒక ఇల్లు మీద 4 బీస్మీట్ల లోన్ దిగిరు అప్పుడు వెనకట ఏమి సార్ వాళ్ళు నేను ముఖ్యమంత్రిని ఎవడు 6 నెలలు చేయడు నేనంటే నేను 6 నెలలు నేనంటే నేను 6 నెలలు ఎవరు వాళ్ళది వాళ్ళకే సుత్తి లేదు మన నాయకుడు ఒక్కడే కేసీఆర్ కేటీఆర్ అంతే కానీ కేటీఆర్ ఎట్లుంది సరే ఇప్పుడు ఇప్పుడైతే కేసీఆర్ ఉండు ఆయన బాగానే చేస్తుండు ఈ కేటీఆర్ అంటే ఎలక్షన్ అయిపోయినాక ఈసారి అయితే సీట్లు 5-10 తగ్గితే తగ్గుతుండొచ్చు కానీ ముఖ్యం మళ్ళీనైతే టీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది వస్తుంది కొన్ని ఇంట్లో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరింది ఏదన్నా ఒక విధంగా కేసీఆర్ కిట్టు ఇప్పుడు పంట పండు మూమెంట్లోనే రైతులకు అది వేస్తుండు మొన్న 99,000 రుణమాఫీ చేసిండు యూరియా గీరియాకి వేస్తుండు రైతు బంధు ఏది అవి 10,000 ఇవన్నీ వేస్తలేడా సరే ఒకరోజు అటు ఇటు వేస్తలేడు మరి వాళ్ళకి చాలా ఎకరాలు ఉన్న వాళ్ళకి ఏమంటే ఇబ్బంది కానీ అది జాగాలు ఉన్నోళ్ళకే ఉంటుంది అది ఇప్పుడు ప్రతిపక్ష నేతలు ఆరోపించేది ఏంటంటే ఈయన టైంకు రైతు బంధు వేయకపోవడం వల్ల అవి తాగుతందుకే అయిపోతున్నాయి ఏమి తాగంది ఏముంది ఏ గవర్నమెంట్లో అయినా తాగటోడు తాగుతూనే ఉంటాడు అందరు తాగుతలేరు ఎవరు తాగారు నేను తాగా మరి నేను తాగా నేను నాకేం లేదు 30 గుంటలు ఉంది అంతే సాధువులు నేను ఏం తాగా నాకైతే బాగానే నాకు తెలివి వచ్చిన పని నుంచి అయితే ఈ పాలన బాగానే అనిపించింది కేసీఆర్ది